నష్టాల్లో ఉన్న ప్రముఖ ఎయిర్ ఇండియా సంస్థ ఇకపై లాభాల బాట పట్టనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనుబంధంగా సాగిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థను బిడ్డింగ్ ద్వారా టాటా సన్స్ దక్కించుకుంది. ఇప్పటికే 43,000 కోట్ల నష్టాలతో ఎయిర్ ఇండియా నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలని భావించింది. అనుకున్నట్లుగానే బిడ్డింగ్ నిర్వహించింది. బిడ్డింగ్ సందర్భంగా దేశీయ దిగ్గజ సంస్థ అయినటువంటి టాటా సన్స్ ఈ బిడ్డింగ్ను దక్కించుకుంది. ఇక ఎయిర్ ఇండియా సంస్థ కోసం నిర్వహించిన బిడ్డింగ్లో టాటా సన్స్ మరియు మరో విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా పోటీ పడ్డాయి. అయితే చివరకు ఈ పోటీలో టాటా సన్స్ నిలిచి బిడ్డింగ్ను గెలుచుకుంది. ఇక టాటా సన్స్ చేతికి ఎయిర్ ఇండియా వెళ్లడంతో ఖచ్చితంగా లాభాల బాటలో పయనిస్తుందని పలువురు మార్కెట్ అనలిస్టులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అసలు స్వాతంత్రానికి ముందు ఎయిర్ ఇండియా విమానాలను టాటా సంస్థ నిర్వహించేది. అయితే స్వాతంత్రం వచ్చిన తరువాత జాతీయం చేశారు. తాజాగా టాటా సన్స్ ఎయిర్ ఇండియా బిడ్ను దక్కించుకోవడంతో 67 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ దక్కించుకున్నట్లయింది. ఇక బిడ్ ముగియటంతో ఎయిర్ ఇండియా సంస్థ టాటా వశమైంది. డిసెంబర్ నాటికి ఎయిర్ ఇండియా సంస్థ టాటా చేతిలోకి అధికారికంగా వెళ్తుంది. ఎయిర్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 100% పెట్టుబడులు ఉపసంహరించుకుంటోంది. అందుకే ఇది అతిపెద్ద ప్రభుత్వ ఉపసంహరణ ప్రక్రియగా కూడా నిలిచింది. ప్రస్తుతం టాటా గ్రూప్ సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి విస్తార ఎయిర్లైన్స్ పేరుతో విమానయాన సర్వీసులు నిర్వహిస్తోంది. అంతేకాదు ఎయిర్ ఏషియాలో కూడా తమ వాటాలను 83.67% పెంచుకుంది. ఇక ఎయిర్ ఇండియాను సొంతం చేసుకునేందుకు కేంద్రం సెట్ చేసిన రిజర్వ్ ధర కంటే 3,000 కోట్లు ఎక్కువగాను, అదే సమయంలో ఎయిర్ ఇండియా బిడ్ను దక్కించుకునేందుకు పోటీ పడ్డ స్పైస్ జెట్ సంస్థ దాఖలు చేసిన బిడ్ ధర కంటే టాటా సన్స్ 5,000 కోట్లు అధికంగా బిడ్ దాఖలు చేసి ఎయిర్ ఇండియా సంస్థను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక టాటా సన్స్ కు ఎయిర్ ఇండియాను పూర్తిగా అప్పగించే ప్రక్రియ డిసెంబర్ నాటికల్లా పూర్తవబోతున్నట్లు తెలుస్తోంది. మరో ప్రముఖ ఎయిర్లైన్స్ ఎయిర్ ఏషియాను కూడా ఎయిర్ ఇండియా కిందకు తీసుకురావాలని టాటా సన్స్ భావిస్తున్నట్లు సమాచారం. అసలు 2018లోనే సంస్థను ప్రైవేటీకరణ చేద్దామని కేంద్రం ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. అయితే 2020 జనవరిలో మరోసారి పెట్టుబడుల వంశంహరణ ప్రక్రియను ప్రారంభించి 2021 అక్టోబర్ 1వ తేదీన టాటా సన్స్ దక్కించుకోవడంతో ఈ ప్రక్రియ ముగిసింది. ఇక ఎయిర్ ఇండియా రిజర్వ్ ప్రైస్ 15,000 కోట్ల నుండి 20,000 కోట్ల మధ్య ఉంటుందని అంచనాలున్నాయి. ప్రభుత్వం ఇటీవలే మినిమం రిజర్వ్ ప్రైజ్ను ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి. భవిష్యత్తులో క్యాష్ ఫ్లో అంచనాలు, బ్రాండ్ వాల్యూ, విదేశీ విమానాశ్రయాల్లో స్లాట్స్ ఆధారంగా రిజర్వ్ ప్రైజ్ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. టాటా సన్స్ బిడ్ వాల్యూ రిజర్వ్ ప్రైజ్ కంటే ఎక్కువగా ఉందంటున్నారు. విమానయాన రంగంలో అనుభవం కలిగిన టాటా సన్స్కు మాత్రమే ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు కావాల్సిన నిధులను సమీకరించే సామర్థ్యం ఉందని అందరూ భావిస్తున్నారు. ఎయిర్ ఇండియా 2007లో ఇండియన్ ఎయిర్లైన్స్తో మెజైన తర్వాత నుంచి నష్టాల్లో ఉంది. ఎయిర్ ఇండియా కొనుగోలు ద్వారా టాటాల చేతికి 4,400 డొమెస్టిక్, 1,800 ఇంటర్నేషనల్ ల్యాండింగ్స్ అండ్ పార్కింగ్ స్లాట్స్ అందుబాటులోకి వస్తాయి. 90 సంవత్సరాల క్రితం 1932లో ఎయిర్ ఇండియాను టాటా ఎయిర్లైన్స్ పేరుతో టాటా గ్రూపే ప్రారంభించింది. 1953లో జాతీయీకరణ నేపథ్యంలో ప్రభుత్వపరమైంది. ఆ తరువాత 1977 వరకు ఆ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు దాదాపు 67 నుంచి 68 ఏళ్ల తరువాత తిరిగి మళ్లీ టాటాల చేతికి వెళ్లడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కలిపి ఆగస్ట్ డొమెస్టిక్ మార్కెట్ షేర్ 13.2% ఉంది. డైలీ డొమెస్టిక్ ఫ్లైట్స్ 180 నుండి 185 వరకు ఉన్నాయి. కరోనాకు ముందు 200 కంటే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక కరోనాకి ముందు 85 డొమెస్టిక్ డెస్టినేషన్స్కు కార్యకలాపాలు నిర్వహించింది. అలాగే 40 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఉన్నాయి. ఇక 15,000 మంది ఉద్యోగులున్నారు. టాటా ఎయిర్లైన్స్ పేరుతో టాటా గ్రూప్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత జాతీయీకరణలో భాగంగా ఎయిర్ ఇండియాగా మారిన ఈ విమానయాన సంస్థ 1932లో ప్రారంభమైంది. టాటా ఎయిర్లైన్స్ తన మొదటి విమానాన్ని కరాచీలోని జిగ్ రోడ్ ఏరోడ్రమ్ నుండి ముంబైలోని జుహు ఎయిర్ స్ట్రిప్కు నడిపింది. టాటా ఎయిర్లైన్స్ లేదా ప్రస్తుత ఎయిర్ ఇండియా పుట్టి 90 ఏళ్ళు అవుతుంది. దీనికంటే ముందు మరిన్ని ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి. అందులో 1919లో నెదర్లాండ్స్లో కేఎల్ఎం ఎయిర్లైన్స్, 1919లో కొలంబియాకు చెందిన అవియాంక, 1920లో ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్, 1923లో చెక్ రిపబ్లిక్లో చెక్ ఎయిర్లైన్స్, 1923లో ఫిన్లాండ్కు చెందిన ఫిన్నైర్, 1924లో యుఎస్లో డెల్టా, 1927లో సెర్బియాకు చెందిన ఎయిర్ సెర్బియా, 1927లోనే స్పెయిన్కు చెందిన లెబెరియా అత్యంత పురాతన ఎయిర్లైన్స్గా ఉన్నాయి.